ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మార్చి నెలలో వృచ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ముందుగా సింహగణపతి దౌతోప్య నమ కొల్లూరు మొగాంబికే నమ వృచ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను కొద్దిగా ఆందోళన కలగబడ విషయాలు కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా వీరికి ఆవేశము ఎక్స్పె చాలా ఉంటుంది అంటే ఏం చేయాలి తోచదు సడన్గా ఏదైనా విషయం తెలుసుకున్నా ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళు దాన్ని తీర్చోలేక ఇతరులని టెన్షన్ పెడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు కానీ వాళ్ళక్కడ ఉంటున్న వంటి ప్రశాంతత్వం కానీ వాళ్ళు ఉన్నవంటి మంచి తత్వం కానీ అది ఎదురుటో వాళ్ళు అర్థం చేసుకోకుంటే చాలా అద్భుతం వాళ్ళు అర్థం చేసుకోకపోతే మూర్ఖుడు ఈ యొక్క వృచిక రాశి వారికి ఎప్పుడైనా వాళ్ళకి దైవత చింతన దైవ పైన భక్తి పెద్దలపైన భక్తి మరి అనేక రకమైనటువంటి ఒక కార్యక్రమంలో శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు ఇతర ఇతర విశేషాలలో పోరు వాళ్ళకంటూ వాళ్ళకంటూ సపరేట్గా వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళలో కొండలో ఉంటారే తప్ప ఇతరు ట్రాప్లో పడ్డం ఇతరులు చెప్పి వినటం అలాంటివన్నీ ఏం ఉండవాలి వీళ్ళకి సోషల్గా మూమెంట్ అవుతారు అది వేరే విషయం కానీ అయినాప్పటికీ కూడా కొన్ని జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఆరోగ్యపరకంగా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది రక్తహీన దోషము అన్నట్టుగా మనకి ఈ యొక్క మాసంలో వాళ్ళకి కనపడుతూ ఉంటుంది ఫైనాన్స్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా మీకు అన్ని సాకరుగా ఉంటుంది సో ఈ ఒక వృచ్చిక రాసి వారికి ఇంకొకటి ఏంటంటే మీరు భూమి విషయం పైన బంగారం కొనం విషయం పైన మరి ఇతర ఇతర పైన మీరు కొనాలన్నా కూడా కొద్దిగా ఆలోచించుకుంటే చాలా మంచిది ఎందుకంటే దీంట్లో నష్టం అందించడానికి అవకాశం ఉంటుంది మార్చి మాసం ఈ ఒక కేరళ నాడు జ్యోతిషం ప్రకారంగా మీకు ఇక్కడ కొన్ని విబంధాలు ఒక కనబడినప్పటికీ ఓవరాల్గా మీకు అన్ని విధాల్లో కూడా బాగుంది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళకి వృత్తిగా రాసి వారికి వ్యాపారపరంగా చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంది వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా కూడా రూపాయికి రూపాయికి రెండు రూపాయలు రావటమే తప్ప నష్టం అనేది ఏమీ లేదు కాబట్టి కొత్తగా ఏదైనా కూడా మీరు పుదుసా ఏదైనా చేయాలనుకుంటే అది మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించి మీరు ఆలోచించు చేసుకోవాలి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మవద్దు ఎవరిని పడితే వాళ్ళకి నమ్మి డబ్బులు ఇవ్వకూడదు మీరు చాలా జాగ్రత్త వహించబడే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా సహకరించుకునేటట్టుగా మీరు చేసుకోవాలి ముందుగా మీరు ఏ విధానమైనటువంటి ప్రక్రియలు ఉంటారు ఏ విధమైన ఈ ఒక ఆలోచనలు ఉంటారు ధానం విషయంలో కావచ్చు పూజా విధానంలో కావచ్చు ఒక విభాగం తీసుకొని చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహపరంగా కూడాను మంచి ఒక గోచరిస్తుందమ్మా వాళ్ళకు కూడా ఇప్పుడు గురుయోగం కూడా కనపడుతుంది కాబట్టి వచ్చే కార్తీక మాసం వరకు వాళ్ళు కూడా మంచి శుభయోగం కనపడుతుంది అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటారు ఈ మార్చిలో మనకి ఎలా అయినా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి విద్యార్థులకి ఆందోళనపడే అవసరం లేదు రాసి వారికి చాలా వరకు కూడాను వాళ్ళకి అన్ని విషయాల్లో కూడాను ముందుగా మంచి ఒక ఫలితాలు రావటం జరుగుతుంది వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఎస్ఎస్సిలో కావచ్చు మరి ఇతర ఇతర చదువులో ఉన్న వాళ్ళకి కూడా మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అదే విధానం ఒక ప్రభావం ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి ఒకటి ఒత్తిడి అన్నది బాగా ఉంటుంది ప్రెషర్ అని స్ట్రెస్ అన్నీ ఎక్కువ ఉంటుంది అది కంట్రోల్ చేసుకోండి నేను ఇచ్చిన వంటి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ప్రశాంతమైన వంటి ఒక జీవితాన్ని మీరు కొనసా సాగుతుంది ఆ శివుడు అనుగుణం తప్పనిసరి ఉంటుంది అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి కొద్దిగా బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇతర ఇతర స్థానాల్లో మార్పులు రావటం అని జరుగుతూ ఉంటుంది ప్రమోషన్స్ కూడా జరిగేయడానికి అవకాశం ఉంటుంది పాలిటీషియన్స్ మరి సినీతారాలు మరి విధంగా టీవీ ఆర్టిస్టులు ఇంకా ఇతర 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 క్రీడా ఉన్న ఉన్నవాళ్ళు ఏదో బ్యా పోలీస్ ఉన్న ఉన్నవాళ్ళు అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి కూడా మంచి ఒక అవకాశాలు కూడా రాబోతున్నాయి వాళ్ళు గెలుపు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది సో ఒకటి ఏంటంటే ఎవరు ఎదురువాడు ఏదో అని చెప్పి మీరు మనసులో పెట్టుకొని బాధపడకన్నా భగవంతుని తలుచుకొని మీరు ధ్యానం చేస్తే మీ మంచి ఫలితం ఉంటుంది మీ గ్రోత్నెస్ బాగుంటుంది ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనసు పెట్టుకొని ఊరికే బాధపడుతుంటే అది బాగుండేది ఎందుకంటే సెన్సిటివ్ మైండెస్ బాగా ఉంటుంది ఎందుకంటే ఏది పడినా వాళ్ళు పడలేదు కాబట్టి ఏమో సో వీళ్ళు ప్రత్యేకంగా ఇది చేసుకుంటే సరిపోతుంది అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అలానే మంత్రం అన్నారు కదండి అది వీరు వచ్చేసి జిలేడ ఆకుతో ఆంజనేయ స్వామికి విశేషమైన వంటి అర్చన చేసి నేను ఇచ్చిన వంటి ఒక మంత్రంతో స్వామివారికి నూట ఎనిమిది సార్లు జపం చేసి పదకొండు ప్రదక్షిణ చేసుకుంటే అద్భుతమైన ఆ స్వామివారి కృపాకటాక్షం లభ్యమవుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్తే